హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతెలు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి కాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారనేది ఈ వీడియోలో చూసేసేయండి. రేపే అమావాస్య అండి, తప్పకుండా కాలికి నల్లదారం అయితే కట్టుకోండి. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి, జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఒకప్పుడు మన పసిపిల్లలకి దిష్టి తగలకుండా ఉండడం కోసం కాలికి నల్లదారం కట్టేవాళ్ళు, ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వెంట్రుకలతో చేసిన దారం లేదంటే నలుపు రంగు దారాన్ని కడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అందరూ. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇవి చెడు దృష్టి నుండి కాపాడుతాయి, ఎక్కువగా నమ్ముతారు, సంతోషం శ్రేయస్సుని ఇస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాలికి నల్లదారం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. రేపు అమావాస్య అండి, బుధవారం రోజు. ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే మంగళవారం కానీ, శుక్రవారం రోజు కానీ, ఆదివారం రోజులు కానీ ఈ కాలికి నల్లదారం అనేది కట్టుకోవడం వల్ల పసిపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా దిష్టి తగలకుండా ఉంటుందండి, మీకు మంచి జరుగుతుంది. ఎవరైనా కట్టుకోకుండా ఉన్నవాళ్ళు కట్టుకోండి, మీకైతే మంచి జరుగుతుంది. చెడు దృష్టి నుండి రక్షణ పొందడం కోసం నలుపు రంగు దారాన్ని ధరించాలని చెబుతారు. ఏదైనా ప్రతికూల శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి వాళ్ళ పాదాలకు నల్లదారం ధరించవచ్చు. నలుపు రంగు శనిగ్రహాన్ని సూచిస్తుందని నమ్ముతారు. కాలికి నల్లదారాన్ని ధరించడం వల్ల శనిదేవుడు రక్షిస్తాడని విశ్వసిస్తారు. రాహుకేతు దోషాల నుంచి విముక్తి కలిగిస్తాయి. రాహుకేతు దోషాలు అంటే ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రాహుకేతువులు దుష్ప్రభావాల నుండి విముక్తి పొందడం కోసం కాలికి నల్లటి దారం ధరించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల రాహుకేతు ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరుస్తుంది. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు కాలికి నల్లదారం ధరించవచ్చు. అలాగే ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టం ఉంటే మీ పాదాలకు నల్లదారం ధరించడం వల్ల నష్టాలు తొలగిపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నల్లదారాన్ని ఏ కాలికి కట్టుకోవాలి? జ్యోతిష శాస్త్రం ప్రకారం స్త్రీలు ఎప్పుడూ ఎడమ కాలికి నల్లదారాన్ని ధరించాలి. అలాగే పురుషులు వారి కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శుభకరంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు పురుషులు తమ పాదాలకి నల్లదారాన్ని కట్టుకోవచ్చు. ఇలా కట్టుకుంటే మీకంతా మంచి జరుగుతుందండి. ఇంతవరకు ఎవరు కట్టుకోని వాళ్ళైతే ఈ అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం రోజు తప్పకుండా కట్టుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.